మాజీ శాసనసభ్యుడు జయమంగళ వెంకటరమణ మీ దగ్గర కైకలూరు కాన్స్టిట్యూన్సీ అంటే బీజేపీ టీడీపీ అలయన్స్లో మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఆయనకు ఎమ్మెల్సీ రాకుండా మీరు అడ్డపడుతున్నారనేది ఒక విమర్శ ఆరోపణ ఉంది. అస్సలు ఎమ్మెల్సీ ఇస్తాను అని చెప్పింది తెలుగుదేశం, ఏ బీజేపీ కాదు. మిత్త ధర్మంలో మాకు కొన్ని సీట్లు ఇచ్చారు, అది చూడాల్సిన తెలుగుదేశం. నేను అడ్డుపడుతున్నాను అనేది అసలు అది కాదు. చంద్రబాబు నాయుడు గారికి చాలా కమిట్మెంట్లు ఉన్నాయి. వీళ్ళందరూ ఇప్పుడు ఇచ్చిన వాళ్ళందరూ ఆ పాత కమిట్మెంట్లు ఫిల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు. అతను అవకాశం వచ్చినప్పుడు అతనికి వస్తుంది అంతే తప్ప అతనికి అడ్డుపడతా అనేది ఎవరు అతనికి ఎవరు అడ్డుపడాల. అంటే మీరు భారతీయ జనతా పార్టీలో చేరినప్పటికి కూడా కైకలూరు నియోజకవర్గంలో ఫస్ట్ నుంచి బీజేపీలో ఉండే కొంతమంది నాయకులను నిర్లక్ష్యం చేసి ఎక్కువ తెలుగుదేశం పార్టీ వాళ్ళతోనే ఉంటున్నారు, వాళ్ళకే పనులు చేస్తున్నారు అనేది ఒక విమర్శ ఉంది. మీ మీద కైకలూరు ఎంపీపీ బండి సత్యవతి గారు కూడా అమిత్ షా గారికి ఫిర్యాదు చేశారు, ఇది ఎంతవరకు వాస్తవం? ఇది కైకలూరులో భారతీయ జనతా పార్టీ నాయకులు మొదటి నుంచి కూడా నాతో బాగుండేవారు, భారతీయ జనతా పార్టీలో ఉండగా కూడా. కానీ ఇవాళ పార్టీ అప్పుడు చాలా నామినల్గా ఉన్న కంటెస్టెస్ చాలా నామినల్గా వచ్చాయి, 1800 ఓట్లు వచ్చాయి. ఇవాళ చాలామంది నాయకులు నాతో పాటు వచ్చిన వాళ్ళని నేను వీళ్ళనే చూస్తాను, వీళ్ళని కాదు అంటే కొత్త పాత కలయిక ఉండేట్టు చూసుకుని అందరినీ గౌరవించాలి. ఇక సత్యవతి గారి విషయంకి వచ్చేసరికి ఒకే ఒక క్యాండిడేట్ భారతీయ జనతా పార్టీ గెలిచింది. దాదాపు 24 ఎంపీటీసీలు 25 ఎంపీటీసీలు ఉంటే ఒకే ఒక గెలిస్తే నా మీద గౌరవం కొద్దీ నేను అడిగాను. నేను మంత్రిగా ఉన్నాను, రాష్ట్రంలో ఎక్కడా ఒక్కళ్ళకు కూడా అవకాశం లేదు. వాళ్ళకి ఆల్రెడీ ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకుని దిగారు ఎన్నికల బరిలో. ఆ అనుకున్న క్యాండిడేట్ ఓడిపోయింది, ఇంకొక క్యాండిడేట్ని పెడదాం అనుకున్నారు, వాళ్ళని కూడా డిసైడ్ చేశారు. అప్పుడు నేను వెళ్ళి అడిగాను, నాకు రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఈ ఎంపీపీ పదవి మాకు ఇస్తే నాకు గౌరవంగా ఉంటుంది, రాష్ట్రంలో ఒక బీజేపీ కన్నా ఎంపీపీ ఉంటుందంటే అందరూ మాట్లాడుకుని ఇచ్చి మేము ఆల్రెడీ ప్రామిస్ చేస్తున్నాం కాబట్టి మీకు మొదటి 2 ఏళ్ళు కావాలా తర్వాత 3 ఏళ్ళు కావాలో మీరు నిర్ణయం తీసుకొని ఒకటి మీకు ఇచ్చేస్తామని చెప్పారు. అప్పుడు నేను బండి శ్రీనివాసరావుని పిలిచి మీ మిసెస్కి ఏది కావాలంటే మొదటి 2 ఏళ్ళు కావాలన్నాను, ఇచ్చేశారు. ఒకే ఒకటి, ఒక ఎంపీటీసీ గెలిస్తే 16 మంది వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేసి గెలిపించారు. ఆ 2 ఏళ్ళు అయిన తర్వాత నేను దిగను అని ఏదో అసంబద్ధంగా హరిబాబు గారు మారారా ఏదేదో, అసలు హరిబాబు గారు మారుతాం అది మనం ఇస్తాం కాదు కదా, అమిత్ షా గారి స్థాయిలో ఉంది అని ఆ పదవికి నిస్సిగ్గుగా అంటూ పెట్టుకుని కూర్చున్నాను. ఇవాళున్న వ్యవస్థలో రూల్ ప్రకారం వాళ్ళ మీద నో కాన్ఫిడెన్స్ పెడతాం, తీసేస్తానికి ఏం లేదు. ఇప్పటికీ ఒంటరి వాళ్ళు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేదు. అందుకని నేను చెప్పాను పార్టీకి, చెప్పాను ఇది న్యాయం కాదని. పార్టీ వచ్చి ఎంక్వైరీ చేసి కరెక్ట్ కాదు, బాట పోషించుకోకపోతే తప్పు అవుతుంది, నువ్వు రిజైన్ చేయాలన్నారు, చేయలేదు, పార్టీ సస్పెండ్ చేస్తుంది. ఇది యాక్చువల్గా జరిగింది. ఇందులో నా లోపం కానీ పార్టీ లోపం కానీ ఎక్కడుంది? వాళ్ళు ఆ పదవి మీద ఆశకొద్దీ పదవికి ఇవాళ అదే వచ్చింది ప్రాబ్లం, పదవి కోసం పార్టీని తాకట్టు పెడతా ఉంటారు.